స్వాగతం. జనతా కర్ఫ్యూలో భాగంగా ఈ నెల 31 వరకు లాక్డౌన్ ప్రకటించడం జరిగిందని తెలియజేసిన తహసీల్దార్ రాజలక్ష్మి. అనపతి నియోజకవర్గ పెదపూడి మండలం అంతటా ఆదివారం నుండి జనతా కర్ఫ్యూ విధించారు. ఈ విషయం గురించి మంగళవారం పెదపూడి మండలం తహసీల్దార్ రాజలక్ష్మి మాట్లాడుతూ, కరోనా వ్యాప్తి చెందకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిషేధక ఆంక్షలను గొల్లల మావడ గ్రామంలో వ్యాపార వాణిజ్య దుకాణాలు మూసివేయడం జరిగిందని, నిత్యావసర వస్తువులు, ఆహార, పాలు పదార్థాలు మరియు కూరగాయల దుకాణాలు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు అనుమతించడం జరిగిందని, 144 సెక్షన్ అమల్లో ఉన్నందుకు ప్రయాణాలు మానుకోవాలని, ప్రజలు కరోనా వ్యాధి పట్ల అప్రమత్తత కలిగి ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు గృహాలు వదిలి రావద్దని విన్నవించుకుంటున్నట్లు ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయభాస్కర్, ఇవో పిఆర్ఓ హరికృష్ణ సత్యారెడ్డి, ఎస్ఐ లక్ష్మి, ఆర్ఐ రమేష్, విఆర్ఓలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను పెదపూడి తహసీల్దార్ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం అందరూ కూడా కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తెలుసుకోవాలి. ముఖ్యంగా దీని నిమిత్తం మొన్న ఆదివారం నాడు అందరూ కూడా జనతా కర్ఫ్యూ ఎలా పాటించారో, 31 వరకు కూడా, ఈ నెల 31 వరకు కూడా ప్రభుత్వం భారతదేశం అంతా కూడా లాక్డౌన్ ప్రకటించడం వల్ల, ఆ లాక్డౌన్ నిమిత్తం జనతా కర్ఫ్యూలాగే అందరూ కూడా పాటిస్తే ఈ కరోనా వ్యాధి ప్రబలకుండా ఉంటుంది. ప్రజలందరూ దేని నిత్యావసర సరుకులకి దేనికి కూడా ఇబ్బంది పడక్కర్లేదు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా నిత్యావసర సరుకులు కొనుక్కునే అవకాశం ఉంది అందరికీ కూడా. ఈరోజే కొనుక్కోవాలి, నెలకు సరిపడా అనే కంగారులో జనాలందరూ కూడా బయటకు రావడం జరుగుతుంది. అది పాటించడం, అది భయపడాల్సిన పని లేదు. కాబట్టి అందరూ కూడా రైడర్స్ కూడా సింగిల్గానే వెళ్ళాలి, కారులో కూడా ఇద్దరు వ్యక్తులే తిరగాలి. అన్నెసరిగా పిల్లలందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. ఈరోజు మేము ఎస్ఐ గారు, ఎంపీడీఓ గారు, ఈఓ పిఆర్డీ గారు, మొత్తం పోలీస్ స్టాఫ్, మా రెవెన్యూ స్టాఫ్, పిఆర్ స్టాఫ్తో కలిసి ప్రతి ఒక్కరికి కూడా మేము కట్టండి కట్టండి, షాప్స్ క్లోజ్ చేయండి అని బతిమాలాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని అందరూ కూడా అవాయిడ్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కరోనా వ్యాధి పడకుండా ప్రబలకుండా ఉండాలి అంటే అందరూ హౌస్ అరెస్ట్ కింద ఇంట్లోనే ఉండి 31 తారీఖు వరకు కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. లోపలికి పంపించడానికి చాలా ఇబ్బంది పడ్డామండి. ఈవినింగ్ పిల్లలు కూడా, తల్లిదండ్రులు పిల్లలు ఆడుకోవడానికి పంపిస్తున్నారు బయటికి. ఈవెన్ ఒక లేఅవుట్లో కానీ ఖాళీ ప్లేస్లో కానీ ఒక 50 మెంబర్స్ దాకా కుర్రోళ్ళు, చిన్నపిల్లలు అందరూ కూడా క్రికెట్లు ఆడడం కానీ, బాస్కెట్బాల్ ఆడడం కానీ, లేకపోతే రకరకాల కూర్చొని చాటింగ్లు చేసుకోవడం కానీ చేస్తున్నారు. ఆ టైంలో కూడా తల్లిదండ్రులు సహకరించి ఇంట్లో పెట్టుకొని వెళ్ళకండి అని చెప్పాలి. కొన్ని స్కూల్స్లో కూడా ప్రైవేట్ క్లాసులు అవి పెడుతున్నారు. దయచేసి అటువంటి ఏమీ చేయకూడదని మనం అందరం కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చెందుతున్నవరిలో కరోనా వైరస్ ను నివారిద్దాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పెద్దపూడి పోలీస్ స్టేషన్. ఎవరైనా కానీ తీవ్రమైన స్వరం, జలుబు, దగ్గు, శ్వాసలో ఇబ్బంది పడుతున్నట్లయితే దగ్గరలో ఉన్న మోచూపుని అడ్డగించుకోవడంలో ఏదైనా అత్యవసరం అయితే
మాస్కులు కానీ జుమ్మలు కానీ ముఖానికి కట్టుకోగలిగాం.